नमो शंकर गारिकी बालसोरी गारिकी डॉक्टर मारी प्रसाद गारिकी नागभूषण गारिकी वेदिक पैन दिनेश गारिकी वेदिक पैन इतर पेद्दलंदरिकी वेदिक मुंदुन्न महिला रैतुलंदरिकी कूडा पेर पेरुन ना हृदयपूर्वक नमस्कार मुंदुगा चेयरमैन गारु मन गुंटूरु वासी మంచి పొజిషన్లో ఉన్నారు తప్పకుండా గుంటూరుకే కాదు ఆంధ్ర రాష్ట్రానికి మీరు అన్ని విధాలుగా కూడా ఉపయోగపడాలి అన్ని విధాలుగా కూడా మన డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మీరు అన్ని విధాలుగా కూడా హెల్ప్ చేయాలి ఎందుకంటే ఇది డెఫిషిట్ స్టేట్లో ఉన్నాం మీరు బైఫర్కేషన్ తర్వాత పడాల్సిన ఇబ్బందులు పడుతూ ఉన్నాం సో మీ వైపు నుంచి అన్ని విధాలుగా కూడా సపోర్ట్ ఇస్తేనే ఏదైతే డెవలప్మెంట్ వర్క్స్ ఉన్నాయో రోడ్ డెవలప్మెంట్ కానీ లేకపోతే అగ్రికల్చర్ సంబంధించి కానీ ఇవన్నీ కూడా చేయాలంటే మీ వైపు నుంచి సపోర్ట్ ఉంటే అవుతుంది తప్పకుండా మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటా ఉన్నాం అలాగే పెద్దిరెడ్డి గారు ఆయనకి ఇప్పటికే మేము స్కీమ్స్ కింద కొన్ని ఇచ్చి ఉన్నాము రోడ్స్కి సంబంధించి దాని తర్వాత వాటర్ స్కీమ్స్ సంబంధించి ఇప్పటికే ప్రపోజల్స్ పంపించున్నాం అది నాబార్డుకి పంపిస్తున్నారు అని చెప్పి తెలిసింది తప్పకుండా మా కాన్స్టిట్యూన్సీ సంబంధించి మాత్రం మీరు ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ తీసుకొని వాటిని తప్పకుండా మీరు ఫార్వర్డ్ చేయాలి అని చెప్పి ఈ వేదిక మీద కోరుకుంటాము కన్నబాబు గారు మన మొత్తానికి మన నియోజకవర్గానికి మీరు ఎవరికి వచ్చారు కానీ నేను మిస్ అయ్యాను ఈరోజు మిమ్మల్ని ఈరోజు పట్టుకోగలిగామని ఎందుకు అడుగుతున్నాను అంటే మా పార్లమెంట్ మా జిల్లాకు సంబంధించి సబ్సిడీలు గడిచిన 2 సంవత్సరాల నుంచి రావాల్సినవి ఉన్నాయి సార్ 18 కోట్లు డ్రిప్ ఇరిగేషన్ అంటే పాత గవర్నమెంట్ ఇచ్చింది అది ఏమన్నా వాళ్ళ సరిగ్గా ఒకటి వెళ్ళారు దాని తర్వాత 10 కోట్లు ఏమన్నా హార్టికల్చర్ సంబంధించినవి అవి రైతులకు సంబంధించినవి కాబట్టి ఒకసారి చూడండి చూసి తప్పకుండా ఇచ్చే దానికి చూడండి సార్ చివరిగా ఆర్గానిక్ ఫార్మింగ్ అని పెద్ద అందరూ కూడా ఇక్కడ 500 ఎకరాల దగ్గర చేస్తూ ఉన్నారు ఎంతమంది మహిళల్ని అందరినీ కలుపుకొని చేస్తూ ఉన్నారు చూడటానికి నాకు విజిట్ చేసినప్పుడు కూడా చాలా బాగుంది అద్భుతంగా ఉంది అయితే ఇది సక్సెస్ అవ్వాలి అంటే మేరేజ్ చేసుకోవాలంటే ఒకటే మనం ఏదైతే రిసోర్సెస్ వాడుతున్నామో అంటే నీళ్ళు కానీ ఫెర్టిలైజర్స్ కానీ ఇవన్నీ కూడా సరే ఆర్గానిక్ ఫార్మింగ్ మేము ఆడట్లేదు అని అంటారు సరే వాడకపోతే మంచిది కానీ వాడే వాళ్ళలో దాదాపు 50% కనుక 50% కనుక తగ్గించిన తర్వాత కూడా దిగుబడిని 200% పెంచితే అంటే డబల్ చేస్తేనే సపోర్ట్ అవుతుంది అలా కాకుండా కేవలం మనము ఇది ఏదైతే ఇన్పుట్ ఉందో దాన్ని తగ్గించి మనము దిగుబడులు కనుక అంత రాకపోతే కనుక దానివల్ల మా ఉపయోగపడే దానివల్ల అంత ఉపయోగం ఉండదు కాబట్టి అది అయినప్పుడే సుధీర్ గారు చాలా గట్టిగా చేస్తూ ఉన్నారు అనుభవ్ గారు వీళ్ళందరూ గట్టిగా చేస్తూ ఉన్నారు అయితే ఎంత థియరీ అంతా ఉంటుంది కానీ భారతదేశానికి ఇక్కడ ఉన్న పాపులేషన్కి సంబంధించి ఇదంతా సంబంధించి ఈ ఫుడ్ స్కేర్స్కి ఎంత రిక్వైర్మెంట్ అని చూసుకుంటే కనుక ఆ థ్రెషోల్డ్ రీచ్ అవ్వకపోతే డబల్ ద ఫార్మర్స్ ప్రొడక్షన్ రీచ్ అవ్వకపోతే ఇది వర్కౌట్ అవ్వదు కాబట్టి దానికి మీరు తప్పకుండా మీరు మీ ఫార్మర్ మీ కింద ఉన్న ఎఫ్పిఓ మీరు దానికి ట్రై చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను చివరిగా మా కాన్స్టిట్యూన్ సంబంధించి కూడా అది ఒకటి దాని తర్వాత ఎందుకంటే ఈ జిల్లాలో మా పార్లమెంట్ అంతా కూడా ముఖ్యంగా బాగా ఇబ్బంది పడేది వాటర్ గురించి తాగునీటి సమస్య ఇక్కడ బేసిక్ సమస్య తాగునీటి లేకపోవడం అనేది దానికి సంబంధించి వాటర్కి ఇప్పటికి ప్రపోజ్ పెట్టడం జరిగింది చివరిగా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ కూడా వర్కర్ ప్రొసెస్ అని చెప్పి ఇప్పటికి మేము ప్రపోజ్ చేయడం జరిగింది అది ఇంకా డిపిఆర్ స్టేజ్లో ఉంది దాని తర్వాత టెండర్కి అంత వెళ్ళేది ఉంది దాన్ని కూడా మీ వైపు నుంచి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మరొకసారి నాకు అవకాశం ప్రసాదించి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఖర్చు 60 లక్షలు కానీ తెలుగుదేశం వాళ్ళు గతంలో వాళ్ళ అందరు కూడా ప్రతి సీజన్ వచ్చేవరికి 4 కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంటుంది ట్యాంకరు ఒక ట్యాంకర్ పోసుకొని 10 ట్యాంకర్లు రాసుకోవటం అందులో అందరు పాత్రలు అందరూ పాత్రధారులే అందరూ సూత్రధారులే దానికి బ్రహ్మాండంగా అందరూ వంతు పిలికారు దాన్ని ఇప్పుడు చెప్తారు ఆయన 60 లక్షలతోటి కట్ట పని చేశానని చెబుతుండో 20 లక్షలు జేబులు వేసుకుంటూ బ్రహ్మనాయుడు గారు 40 లక్షలే ఖర్చు పెట్టాడు అని చెబుతుంది చూడగా ప్రతి సీజన్ కి 4 కోట్లు ఖర్చు పెట్టి
నీళ్లు బింగలతో కొట్టుకున్న సంస్కృతి నుంచి మనం 60 లక్షల తోటి ఆ సంస్కృతిని పక్కన పెడితే దాన్ని 60 లక్షల్లో 20 లక్షల బ్రహ్మనాయుడు గారు జేబులేసుకున్నాడు ఎంత సీపుగా మాట్లాడతారండి వాళ్ళు అది నిజంగా నాకు చాలా బాధ వస్తుంది కానీ బాధపడకూడదు వాళ్ళ నేచురాలిటీ అలాంటిది వాళ్ళ అందుకే కోపం వస్తుంది ఇప్పుడు 100 కోట్లు వచ్చింది టెండర్ ఓపెన్ చేశారు టెండర్ లో మెగా ఇంజనీరింగ్ వాళ్ళు భారత కంపెనీ వాళ్ళు టెండర్ తీసుకున్నారు మళ్ళా ఒక 50 కోట్లు డ్రైనేజీ లాగా నీళ్లు రాకుండా ఓపెన్ పూర్తిగా సెక్యూరిటీగా పీపుల్ లైన్ ద్వారా నాగార్జున సాగర్ కినాల్ వాటర్ మన సింగర్ చెరువుకు వస్తుంది అసలు ఇది చిన్న విషయం కాదు అసలు మన వినుకొండకి 2 కోట్ల నీళ్లు ఇచ్చేదానికి దాదాపుగా 100 సంవత్సరాలకు కూడా మన వినుకొండకి నీటి సమస్య ఉండదని మీ అందరికీ సవినయంగా మనం చెప్తున్నాను 100 సంవత్సరాలకు కూడా నరసరావుపేట ఉదయం సాయంత్రం నీళ్లు ఇస్తున్నారు అది 200 ఎకరాలే మన 272 ఎకరాలు మొత్తం ఆక్యుపేషన్ చేసుకున్న దాన్ని మొత్తం క్లియర్ చేసి బౌండరీ లేపించి కట్టలు పోసి నీళ్లు నిలబెట్టింది 60 లక్షలే ఖర్చు అయింది ప్రతి సంవత్సరం ఇప్పుడు మన అంటే ఏందండి ఓడిపోయిన ఎమ్మెల్యే అతను గబాన్ గ్యాప్ కొరా
ఇందాక కౌన్సిలర్స్ అందరూ కూడా మాట్లాడుతూ చక్కగా మాట్లాడారు. మాట్లాడు మాట్లాడిన వాళ్ళందరూ కూడా చక్కగా మాట్లాడారంటే వారు ఏ విధంగా ఈ విజయాన్ని స్వీకరిస్తున్నారు అనేది మీరందరూ కూడా చూశారు. అందరూ కూడా మాట్లాడిన ప్రతి ఒక్కరూ కూడా మీ అందరూ బలపరిస్తే మీరందరూ కలిసి పనిచేస్తేనే మేము గెలిచామనే భావంతో ఉన్నారు. మీరందరూ సహాయ సహకారం అందిస్తేనే మేము గెలిచామనే భావంతో ఉన్నారు. అది ముఖ్యంగా ఉండవలసింది. ఏదో నా ఒక్కడితోనే గెలిచింది నేను ఒక్కడే గెలిచాననే భావన కాకుండా పది మంది చేస్తేనే చాలామంది కష్టపడి చేస్తేనే గెలిచామనే భావన ఉండటం అనేది మనందరం కూడా వాళ్ళందరూ అభినందించాల్సిన అవసరం ఉంది. అటువంటి భావన ఉన్నందుకు అయితే దాంతో పాటుగా వారు మాట్లాడుతూ కొంతమంది మా వాటికి ఇది చేయాలి మా వాటికి ఇది కావాలి ఇది కావాలని చెప్పి వారందరూ కూడా మాట్లాడటం జరిగింది. మంచిదే. ఏదైతే మీరు ఈరోజు కౌన్సిలర్గా ఎన్నికైన మొదటి రోజు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు మీరు ఏదైతే ఉత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారో, చైర్మన్గా మీరు ఏదైతే ఉత్సాహం ప్రదర్శిస్తున్నారో, వైస్ చైర్మన్గా వైస్ చైర్పర్సన్గా ఏదైతే ప్రదర్శిస్తున్నారో మొదటి రోజు ఈ ఉత్సాహం మీకు చెయ్యాలి, ఈ అభివృద్ధి చేయాలి, ఇదంతా చేయాలని ఉండటం మంచిదే. కానీ అన్నింటిలో కష్టమైన విషయం ఏంటంటే ఆ ఉత్సాహాన్ని మీకు 5 సంవత్సరాల కాలపరిమితి కదా, ఈ 5 సంవత్సరాలు కూడా మీరు కంటిన్యూ చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. మొదటి నెల ఉంటుంది కొంతమంది, కొంతమంది 3 నెలలు ఉంటుంది, దాని తర్వాత కొంతమంది కొద్దిగా ఎక్కువ రోజులు ఉంటుంది. ఎందుకని చెప్తున్నానంటే అది ముఖ్యమైన విషయం అని, మీకు ఏదైతే అభివృద్ధి చేయాలనుకుంటున్నారో, ఏ విధంగా అయితే ప్రజలకు చేరువాలనుకుంటున్నారో అది చెయ్యాలంటే మనందరం కూడా ఏదో సినిమాల్లో చూసినట్లు ఏదో సైన్ పెడితే అయిపోయేది కాదు. ఏదో అక్కడ పేపర్ మీద మనం ఆ రోజు మన సిగ్నేచర్ పెడితే నెక్స్ట్ రోజు వచ్చేసి రోడ్లు వేయటం కానీ సైడ్ డ్రైన్లు వేయటం కానీ వెంటనే అయ్యే పరిస్థితి కాదు. దానికి ప్రాసెస్ అనేది ఉంటుంది. దానికి వెంటపడాలా, చేయించుకోవాలా, దీనికంటే ముందు అసలు ముందు మీ వార్డులో ఏ సమస్య ఉంది, ఏ సమస్యను మనం తీసుకోవాలా, ఆ సమస్యను తీసుకున్న తర్వాత దానికి పరిష్కారం, ఈ సమస్యకి గల పరిష్కారం ఏంటని మీకు తెలుసుకోవాలా. తెలుసుకున్న తర్వాత దాన్ని మీ ఎమ్మెల్యే గారి దగ్గర, మీ చైర్పర్సన్ దగ్గర కూర్చొని దాని పరిష్కారం ఏ విధంగా ఈ పరిష్కారం ఉందండి, దీన్ని మనం చేస్తే బాగుంటుందని చెప్పి అధికారులతో సమన్వయ పరుచుకొని మీరు చేయాలి. సరే ఇది చేద్దామని మీరు వెళ్ళిన తర్వాత అధికారి ఆ రోజు వ్యూ పెడతాడు, లేకపోతే ఎమ్మెల్యే గారు వేరే పనులు బిజీగా ఉంటారు, లేకపోతే మీ చైర్పర్సన్ గారు ఆపరేషన్ చేస్తూ ఉంటారు. ఒకసారి వెళ్తాము మనం వస్తాం, వెళ్ళొచ్చాం కదా, పేపర్ ఇచ్చి వచ్చాం కదా, లేకపోతే ఆ రోజు కలవలేదు కదా అని మళ్ళీ ఇంకొకసారి వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. సరే రెండోసారి వెళ్తే రెండోసారి మీ ఇచ్చిన పేపర్లు తీసుకుంటాం, నేనైనా లేకపోతే ఎమ్మెల్యే గారిని తీసుకుంటాం, సరేనమ్మా మేము చేస్తామంటాం. కానీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నాకైనా ఎమ్మెల్యే గారికైనా మిమ్మల్ని ఏదో తక్కువ చేస్తున్నానని కాదు, లేకపోతే వేరేగా అనుకోమాకండి. మీరు రోజు చూస్తే కనుక రోజు పొద్దు నుంచి సాయంత్రం దాకా వస్తూనే ఉంటారు, అర్జీలు వస్తూనే ఉంటారు. ఇచ్చినప్పుడు ప్రతిదీ కూడా సిన్సియర్గానే ఎఫర్ట్ పెడదామని మా ప్రయత్నం ఉంటుంది. దాన్ని ఒక లాజికల్ ఎండ్కి తీసుకెళ్ళాలి, దీనికి పరిష్కారం చూపించాలని ఉంటుంది. అయితే వచ్చి అంతమందిలో ఎక్కడో చోట మిస్ అవుతూ ఉంటాయి. మీరు ఒకసారి వెళ్ళి ఇచ్చి వచ్చాం కదా అని చెప్పి వదిలేస్తే అయ్యే పరిస్థితి కాదు. దాన్ని అయ్యేదాకా మీరు వెంటపడాల్సిన అవసరం ఉంది. ఆయన మమ్మల్ని విసిగిచ్చిన అని అనుకోండి మీరు, లేకపోతే మేము అనుకున్నా మేమేం ఫీల్ అవ్వము, మీరు అన్నిసార్లు ఇసుకొచ్చాం. ఉదాహరణకి చెప్పాలంటే మినుకొండకి 2 గేట్లు ఉన్నాయి, రైల్వే గేట్లు అవునా, 2 గేట్లు కూడా సరే ఇప్పుడేదో కరోనా వల్ల అంత ఎక్కువ పడట్లేదు. దాని ముందైతే ప్రతి అరగంటకు ఒకసారి పడేది, డెలివరీ అయినా కానీ దాదాపుగా అక్కడే వెయిట్ చేయాల్సి వచ్చేది, అంతా ఉండేది. ఆ 2 గేట్లకి అండర్ పాస్ వేయించడానికి అని చెప్పి నేను కానీ మా ఆఫీస్ వాళ్ళు కానీ గడిచిన సంవత్సరాల నుంచి కూడా
సంవత్సరాల నుంచి కూడా రైల్వే వాళ్ళతో ఇక్కడ రెవెన్యూ వాళ్ళతో ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళతో అందరితో కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తాం. నేను పర్సనల్గా నేనే 4-5 సార్లు మాట్లాడాల్సి వచ్చింది. మాట్లాడాల్సి వస్తే ఇప్పటికీ సంవత్సరాల తర్వాత ఎక్కడికి వచ్చిందంటే అది ఈ గేట్ వేయడానికి అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పి ఒక గేటు పర్మిషన్ వచ్చింది వెళ్ళింది. మరో గేటు కూడా ఇక్కడ అర్హతలు ఉన్నాయని చెప్పి ఇక్కడ ఇక్కడ దాకా ఇచ్చారు. ఇది మళ్ళా రైల్వేస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఈ వెళ్ళిన తర్వాత దానికి మళ్ళీ టెండర్ పిలవాల. పిలిచిన తర్వాత దాన్ని కాంట్రాక్టర్ ఎవడో వెయ్యాల. వేసిన తర్వాత వాడికి డబ్బులు సరైన టైంలో ఇస్తే వాడు చేయడం మొదలెడతాడు. సో ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. ఏది నా నేను చెప్తున్న ఉదాహరణ కాబట్టి మీరందరూ కూడా ఏదో ఈ శంకర్ సినిమాలు ఇవన్నీ చూసేసి ఇలా సైన్ పెడితే అలా అయిపోతుందని మాత్రం అనుకోమాకండి. ఇది నిరంతర ప్రాసెస్, నిరంతర ప్రక్రియ. మీరు దాన్ని ఎక్కడ వదలకుండా ఒకదాన్ని పట్టుకుంటే కనుక దాన్ని గట్టిగా పట్టుకొని నిరంతరం మీరు ఫాలో అప్ చేస్తేనే ఒక పరిష్కారం వస్తుంది. లేకుండా మనం ఒకసారి ఇచ్చి వచ్చాం కదా. మీరందరూ ఏం చేస్తారంటే రేపటి నుంచి ఇప్పుడు మీరు గెలవగానే కౌన్సిలర్స్ గెలవగానే మీరు వెళ్తే వార్డులోకి, రేపు వెళ్ళుంటే మీరు తిరుగుతారు. మీరు ఒక 3 రోజుల తర్వాత మీ వార్డులో 10 మందిని తీసుకొని వచ్చి ఎమ్మెల్యే గారి దగ్గర లెటర్ ఇస్తారు. సార్ ఈ సమస్య ఉంది సార్, వాళ్ళకి అయిపోయింది. ఏది జన ప్రజలకి ఏమో అనిపిస్తుంది అంటే సరే మా కౌన్సిలర్ గారు తీసుకెళ్ళి ఇప్పించారు లెటర్ పని అయిపోయింది అనుకుంటారు. ఇక్కడితో అవును కాబట్టి మీరు కొద్దిగా నిరంతర ప్రక్రియ ఇది. మీరు దాన్ని వెంటబడి చేయించుకునే బాధ్యత మీది. చేసి పెట్టడానికి చేసి పెట్టడానికి నేను కానీ లేకపోతే ధర్మనాయుడు గారు కానీ ప్రతినిత్యం కూడా మీరు మరీ ఏదో 11:00 వస్తే మేము చేయలేము కానీ ఆఫీస్ టైమ్స్లో మీరు తప్పకుండా రండి. వస్తే కనుక తప్పకుండా మీ అందరికీ కూడా అవైలబుల్గానే ఉంటాం. మీరు తప్పకుండా కూడా ఏ ఆఫీస్ టైమ్స్ ఎప్పుడు వచ్చినా పెద్ద అపాయింట్మెంట్ ధర్మనాయుడు గారు ఇక్కడే ఉంటారు. ఆయన ఇల్లు కట్టుకున్నారు, ఇల్లు కట్టుకున్న దాంతోపాటు ఆయన ఇక్కడ ఫ్యాక్టరీ కూడా పెట్టుకున్నారు, పని కూడా ఇక్కడే పెట్టుకున్నారు. ఇంక మళ్ళీ బయటకు అడ్డు తిరిగే పని లేకుండా కాబట్టి ఆయన ఇక్కడే తిరుగుతూ ఉంటారు. సో ఆయన ఎప్పుడైతే ఆఫీస్ టైమింగ్స్ ఉంటాయో అప్పుడు ఆయన్ని మీరు డిస్టర్బ్ చేయొచ్చు. అలాగే నన్ను కూడా నేనే బయట వేరే జిల్లాలో కానీ వేరే రాష్ట్రంలో కానీ ఉండేది లేదు. నేను ఉండేది గుంటూరులోనే ఉండేది. నర్సాపేటలో వారానికి 2-3 సార్లు నేను వస్తాను కాబట్టి మీరు ఎప్పుడైనా ఉన్నట్టే కానీ తప్పకుండా రండి మీ అందరికి కూడా. అయితే అదేవిధంగా మరి ఈరోజు చైర్పర్సన్గా ప్రమాణ స్వీకారం చేసిన దస్తగిరి గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. అదేవిధంగా మన తెల్లాకుల రాజేష్ ఖన్నా గారికి కూడా మరి వైస్ చైర్పర్సన్గా ప్రమాణ స్వీకారం చేశారు. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. మరి ఏటికి పోయినన్న ప్రతి ఒక్కరు కౌన్సిలర్స్ అందరికి కూడా చాలా మరి మంచి అవకాశం వచ్చింది. అందరూ కూడా మన పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడపాలని మీ అందరికీ అవకాశం ఉన్నంత వరకు మనం సేవ చేయాల్సిన అవసరం ఉంది. మీరు కష్టపడితే దానికి తగిన విధంగా ప్రజలు కూడా స్వీకరిస్తారు అని ఈ సందర్భంగా మీకు తెలియపరుచుకుంటూ మరి ఇంత పెద్ద పండగ వాతావరణంలో 32 మంది కౌన్సిల్స్ ఉంటే బాగుండేది. వాళ్ళు 4 మరి వెళ్ళిపోయారు. దాన్ని వాడికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. అందరిలో కలిసి అభివృద్ధికి సహకరించుకోవాలే కానీ ఇక్కడ పార్టీలో లేకపోతే ఇంకొక విధంగా ఎక్కడ కనిపించవు. అదే మేము పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి ఇక్కడ పక్షపాతం అనేది ఏముండదు. ఈయన ఆ 4 కూడా అభివృద్ధి, ఆ వార్డులు కూడా అభివృద్ధి చేసుకునే దానికి పూర్తి స్థాయిలో ఇక్కడ చైర్పర్సన్ గారు సహకరిస్తారని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మనకి ఏ ఒక్కటి మంట కాకుండా పోగా అంతా మనమే, పట్టణం అంతా కూడా అభివృద్ధి జరగాలి. మన కౌన్సిలర్గా మన కమిషనర్ గారు శ్రీనివాసరావు గారు చాలా కష్టపడతారు. మరి దాంట్లో భాగంగా ఆయనకి మనం కూడా పూర్తి స్థాయిలో ఈ కౌన్సిల్స్ కూడా చెప్పాలి ఫలానా ప్రాబ్లం ఉందని. మరి అలా చెప్పినప్పుడు అందరు కూడా అన్ని వార్డులకు కూడా సమాన భావంతో చూస్తారని మరి మరొకసారి మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను.
ఎక్కడ పక్షపాతం ఉండదు అందర్నీ అన్ని విధాల ఇక్కడ గతంలో చెప్పినట్టుగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నారు ఇక్కడ కులాలు చూడడం మతాలు చూడడం ప్రాంతాలు చూడడం మరి మనకు ఓటీనటువంటి వాళ్ళని కూడా వేరుగా చూడడం వారి కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా అందిస్తామని చెప్పారు అదే విధంగా అందుతున్నాయని ఈ సందర్భంగా మేము తెలియపరుస్తున్నాను ఏదో వాళ్ళు చెప్తున్నారు మీరు మీ సొమ్ము ఇస్తున్నారని మా సొమ్ము మీ సొమ్ము అనేది ఏమి ఉండదు మనందరి సొమ్మే అది అయితే ఇచ్చే వాళ్ళకి పాలన చేసే వాళ్ళకి పరిపాలన విధానాలు అందరినీ తమ సొంత కుటుంబ సభ్యుల్లాగా నియోజకవర్గం కానీ రాష్ట్రం కానీ మన సొంతంలాగా చూడాలి కానీ తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఆనాటి చంద్రబాబు నాయుడు గారి పాలనలో వాళ్ళు జన్మభూమి కమిటీ సభ్యులని చెప్పి చాలా పక్షపాతం చూపించారు అందువల్లనే వాళ్ళు ప్రజలందరినీ సమాన భావంతో చూడలేదు సమభావంతో చూడలేదు కాబట్టి వాళ్ళు కూడా ప్రజలందరూ వాళ్ళని అలా చూశారు మీ అందరికీ తెలుసు ఇలా మంచి కార్యక్రమాలు చేసుకునే దానికి మన వినుకొండ పట్టణం అన్ని విధాల ముందుకెళ్ళే విధంగా మనం ఏర్పాటు చేసుకుందాం మీ అందరికీ తెలుసు నేను ఎక్కువ చెప్పను ఇవాళ చాలా సమయం మీరు కూర్చున్నారు మనం చేసుకుంటూనే రెండు మూడు అభివృద్ధి కార్యక్రమాలు మన వినుకొండ పట్టణానికి మంచినీటి సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారం ఆ సమస్యని ఆ మంచినీటి సమస్య గతంలో ఎప్పుడు చూసినా సమస్య అట్లాగే కనపడుతూ ఉండేది ట్యాంకర్లు ఇట్లాగే కనపడుతూ ఉండేవి దానికి బింగలు ట్యాంకర్కి అలాగే సీరియల్ కనపడుతూ ఉండేవి అక్క చెల్లెమ్మ బింగలతో కుట్టుకునేది కనపడతా ఉండేది అవన్నీ ఈరోజు కనిపించకుండా పోయినాయి అంటే ఇక్కడ ఉన్నటువంటి మనం మంచినీటి చెరువుని మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆయన ఆలోచన మేరకు బ్రహ్మాండంగా చేసుకున్నాం దానివల్ల ఇంకొకటి ఏంటంటే మనకు అదే పరిష్కారం కాదు మంచినీటికి ఇప్పుడు ఒక 26 కోట్లతోటి పైపులు వేస్తున్నారు కొత్తది మన ప్రతి ఇంటికి కుళాయి దిపితే నీళ్ళు వచ్చే విధంగా అంతేకాదు మన చెరువు ట్యాంకు 100 కోట్లు వచ్చినాయి ఇప్పుడు అది టెండర్ పిలిచారు ఇంకా బ్రహ్మాండంగా చేసేదానికి మనం చేసిందంతా 60 లక్షలతోటే మనం చేసింది వాళ్ళు అన్ని సంవత్సరాల నుంచి రోజు నీళ్ళ సమస్య ఉందనుకునే సమస్యని మనం 60 లక్షలు పెట్టి అదే చెరువు అక్కడ ఉన్నటువంటి అన్యాక్రాంతం చేసుకున్నటువంటి వాళ్ళని ఖాళీ చేపించాం అప్పుడు 50 ఎకరాలు ఉంటే ఇప్పుడు 272 ఎకరాలు సర్వే చేపించి బౌండరీ వేసి దానికి కట్టబోసి